హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదండి, సోమవారం వ్లాగ్. అండ్ వచ్చేసి మళ్ళీ బుధవారం వ్లాగ్ టూ డేస్కి కలిపి పెడుతున్నాను. సో ఇదంటే సోమవారం రోజు. సో కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి తులసికోట అనేది ఇంటి ముందు ఉంటే చాలా మంచిది కదండి. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తులసికోట కాడ ఇంట్లో పూజ ముగించి వచ్చేలోగా ఇల్లు చేశాడు. సో ఇదేంటంటే లంచ్కి అలా చపాతి అండ్ టమాటా పప్పు అండ్ బెండకాయ చారు నైట్కి చేసేసాను వాళ్ళు. వాళ్ళ ఫస్ట్ సోమవారం కాబట్టి బంటిపూట భోజనం చేద్దామనుకున్నాను, అందుకోసమే మధ్యాహ్నం చపాతి చేశాను, మార్నింగ్ టిఫిన్ చేయలేదు. సో నైట్ భోజనం చేస్తాను. కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదండి, సో అందుకని కొన్ని ప్రొవిజన్స్ అనేవి తీసుకొచ్చాను, అవి మీతో షేర్ చేస్తున్నాను. సో ఆర్తికర్పూర బిళ్ళలు, జామకాయలు, అగరబత్తులు అండ్ నువ్వుల నూనె, ఇడ్లీ రవ్వ, మినపగుండ్లు, నెయ్యి, మెంతులు, గులాబ్ జాము. ఉపవాసం చేసిన తర్వాత ఫస్ట్ స్వీట్ తింటే మంచిది కదండి, సో అందుకోసమని గులాబ్ జామ్ తెప్పించాను. సో ఇవి వచ్చి పోహ, ఇలా ప్రొవిజన్స్ కొన్ని తెప్పించాను, అవి మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, గులాబ్ జామున్ బాటిల్ తీసుకొచ్చాడు వెంకయ్య. సో చాలా బాగుంటాయి కదా ఇవి. ఇవి గులాబ్ జామున్లు కోవాతో చేస్తారు కాబట్టి చాలా స్వీట్గా ఉన్న సాఫ్ట్గా చాలా బాగుంటాయి. సో ఈవినింగ్ టైం అయిపోయింది, ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ప్రొవిజన్స్ తీసుకొచ్చాడు. సో అవి మీతో షేర్ చేసేసాను కదా. ఇప్పుడైతే ఇంటి ముందు దీపాలు పెట్టుకునే టైం అవుతుంది కదా, సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఉడిచేసి తుడిచేస్తున్నాను. తులసికోట దగ్గర కూడా తుడిచేసి దీపాలు పెట్టుకోవాలి కదా. సాయంత్రం పూట నేను ఈ మాసం అంతా ఇంటి ముందు దీపాలు పెట్టేస్తానండి. సో అందుకోసమని సాయంత్రం పూట ఇంటి ముందు తుడిచేసి ముగ్గు పెట్టేసుకొని దీపాలు పెట్టుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంటి ముందు తుడిచేసేదాను కదా, ఇప్పుడు ముగ్గేస్తున్నాను. ముగ్గు దీపాలతోనే ముగ్గేస్తున్నాను, దీపాల ముగ్గు. సో ముందైతే గడపకి తోరణంలాగా వేసాను ముగ్గు. తర్వాత వచ్చేసి తులసికోట ముందు వేస్తాను ముగ్గు. ఏదో బాగా వచ్చు అని కాదు, కానీ ఏదో పర్వాలేదు, కొంచెం అయితే వేయగలను. సో అవి వేస్తున్నాను ఇప్పుడైతే. సో ఈ ముగ్గు ఇలా వేసిన తర్వాత వీటి మీద పసుపు కుంకుమలతో వేసిద్దాం, నాకు చాలా ఇష్టం. పూలు కూడా పెడతాను, బట్ ఏం జరుగుతుందంటే ఒక నిమిషం చూడండి, మీరు చూడండి, ఇలా చెడుపుతూ ఉన్నాడు, పైకి విసిరేస్తూ ఉన్నాడు, అందుకే పూలు వేయట్లేదు. సో స్నానం చేసేసి వచ్చేసాను, ఇంట్లో పూజ ముగించుకున్నాను. తులసికోట కాడం అగరబత్తులు దీపారాధన చేస్తున్నాను, వెలిగిస్తున్నాను. సో ప్రసాదం కూడా పెట్టేస్తున్నాను. సాయంత్రం పూట జామ పండ్లు అండ్ అరటికాయ ముక్కలు చేసి ప్రసాదం పెడుతున్నాను షుగర్ కలిపి, ఎందుకంటే దీపానికి పూజ చేయాలి కదా, దీపాల దగ్గర పెట్టాలి కదా. సో అందుకే దీపాలు పెట్టడానికి గుమ్మం దగ్గర పూలు వేసి డెకరేషన్ చేస్తున్నాను. ఏమీ ఎక్కువగా చేయదలుచుకోలేదండి నేను, ఎందుకంటే ప్రణవ్ అస్సలు పూలతోనే వెద చల్లేస్తున్నాడు, కిందకేస్తున్నాడు, ఇబ్బంది అవుతుంది. సో అందుకని ఇలా నార్మల్గా వేసుకొని దీపాలు అనేది పెట్టేసి దీపానికి ప్రసాదం పెట్టేస్తున్నాను. చూడండి, నాకు తెలిసినంతలో నేను చేస్తున్నాను, ఏదైనా తప్పులు ఉంటే చెప్పండి. సో రెండు వైపులా దీపాలు పెట్టేశాను. ఇప్పుడైతే ఇంట్లో పూజ ముగించుకున్నాను, బయట పూజ ముగించేసాను, దీపాలు కూడా పెట్టేశాను కదా. సో ఆ రోజు ఏంటంటే కొంచెం బయటికి వెళ్ళాము. ఎందుకు వెళ్ళామంటే చూస్తూ ఉండండి, చెప్తాను. సో ఇది వచ్చేసి మూసాపేట దాటాక కొత్తగా పడింది కదండి, ఇది చెన్నై సిల్క్ షాపు శ్రీకుమారన్ తంగమలై. కొత్తగా అంటే కొత్తగా బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ పడింది. సో మీతో షేర్ చేయాలనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను. కానీ ఏమైనా దీపావళి అంటే దీపాల పండగ లైటింగ్స్ అని బాగా అర్థమవుతుంది, ఎందుకంటే సిటీ కొత్త కొత్త అందాలతో భలే ఉంటుంది కదండి. సో అక్కడ కట్ చేస్తే ఇక్కడ సృజన ఫారం దగ్గర తేలాము. ఇది సృజన ఫారం దగ్గర ఉన్న ఫ్లైఓవర్. సో ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నానంటే కేబుల్ బ్రిడ్జ్ చూపించమని అడిగాను, సో అందుకని అక్కడికి తీసుకెళ్తున్నారు. ఇది వచ్చేసి ఐకియా కింద, ఐకియా దగ్గర ఉన్న ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఆర్బిట్ మాల్, తెలుసు కదండి అందరికీ ఇన్ఆర్బిట్ మాల్. కింది వైపు నుంచి వెళ్ళొచ్చు, పై వైపు నుంచి వెళ్ళొచ్చు, మాకు తెలియక మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, మేము చూడలేదు, నాతో పాటు మీరు కూడా చూడండి ఫస్ట్. సో ఇది వచ్చేసి ఇన్ఆర్బిట్ మాల్, పై నుంచి కూడా వెళ్ళొచ్చు అంట, మాకు తెలియదు, ఫస్ట్ కింద నుంచి వెళ్తున్నాము. కింద నుంచి వెళ్ళిన తర్వాత
ఇటు నుంచి బ్రిడ్జిలాగా కట్టారు, చాలా హైట్లో ఉంది. సో రౌండ్ సర్కిల్ లాగా అయిపోయింది. సో అదేనండి, లైటింగ్స్ కనపడుతున్నాయి కదా మీకు. కేబుల్ బ్రిడ్జి చాలా బాగా కట్టారు, ఎంత అందంగా ఉందో. లైటింగ్స్ వల్ల నైట్ పూట అయితే తెలుస్తుంది అని చెప్పేసి నైట్ పూట తీసుకెళ్ళమని అడిగాను. సో లైటింగ్స్ వల్ల ఎక్కువ తెలుస్తుంది కదా బ్రిడ్జి అనేది ఎలా ఉంది, ఏ షేప్లో ఉందనేది. సో అందుకోసమని మీకు కూడా చూపిద్దాం అనిపించింది, అందుకోసమే షూట్ చేస్తున్నాను. సో ఇదండి, ఇదైతే కింద నుంచి, ఇప్పుడు కింద నుంచి వెళ్ళాలి. ఇప్పుడు దీని కింద నుంచి వెళ్ళిన తర్వాత ఇన్నర్ బిట్ మాల్ ముందు నుంచి రూట్ ఉంటుంది. సో కింద నుంచి ఉంటుంది, పైనుంచి ఉంటుంది. సో మేమైతే కింద నుంచి రౌండ్ సర్కిల్ లాగా వెళ్ళాము. ఇది కింద నుంచి పైకి రూట్ వెళ్తుంది. ఇక్కడ నుంచి చాలా వ్యూ బాగుందండి, చూడండి ఎంత బాగుందంటే. లైటింగ్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయో, ఎన్ని అంత అద్భుతంగా ఉందో అసలు చెప్పలేను. నేను చూస్తే తీరాల్సిందే అన్నట్టుగా ఉంది. చూడండి ఎంతమంది వస్తున్నారో చూడడానికి. సో ఫెస్టివల్ టైం కాబట్టి ఇన్నర్ బిట్ మాల్ కూడా చాలా అందంగా అలంకరించేశారు. సో కనిపిస్తుంది కదా, కనిపిస్తున్నదే ఇన్నర్ బిట్ మాల్ హాల్. సో చాలా రోజుల తర్వాత ఇన్నర్ బిట్ మాల్ దగ్గరికి వెళ్ళాను. అఫ్కోర్స్ లోపలికైతే వెళ్ళలేదు, బయట నుంచే వచ్చేసాము. చాలా రోజులు అయిపోయింది, బిఫోర్ కరోనాకు వెళ్ళాము. కరోనా వచ్చినాక నుంచి బయటికి ఎక్కువగా వెళ్ళట్లేదు కదా. సో చూడండి దీనికి ఆపోజిట్లో బిల్డింగ్స్ ఎంత బాగున్నాయో, లైటింగ్స్. నేను ఏదో చెప్పాలనుకుని మర్చిపోయానండి ఆ బిల్డింగ్ నేము. సో ఇక్కడ వచ్చి పైన రోడ్ క్రాస్ చేయడానికి కట్టారు. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ ఇన్నర్ బిట్ మాల్ ముందుకే వెళ్తాం మనం. చూడండి మీకు చూపిస్తాను, మళ్ళీ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళచ్చు. సో ఇప్పుడు బ్రిడ్జి అయితే ఎక్కేస్తున్నాము ఇన్నర్ బిట్ మాల్ ముందు నుంచి. చూడండి కనిపిస్తుంది కదా బ్రిడ్జి, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లైటింగ్స్ అనేవి. టోటల్ పొడవు చూడండి 2 కిలోమీటర్స్ వచ్చింది. సో చాలామంది చూడడానికి వస్తున్నారు, ఫొటోస్ దిగడానికి వస్తున్నారు. ఆగి ఫొటోస్ దిగాలంటే అట్ల నుంచి ఇంకో లైన్లో వెళ్ళాలంట. సో బైక్ ఎక్కడ పెట్టాలి, ప్రణవంతో నడిపించుకొని వెళ్ళాలంటే కష్టం కదా. సో అందుకని ఇలా జర్నీ చేస్తూ తీశాను. సో లైటింగ్స్ పెట్టి చాలా అందంగా అయితే కట్టారు. దీనివల్ల అయితే కొంచెం ట్రాఫిక్ జామ్ తగ్గిద్ది అనుకుంటా. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇదే మనం ఇప్పుడు కేబుల్ బ్రిడ్జి పైనే ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, మీలో ఇంకెంతమంది కేబుల్ బ్రిడ్జి చూశారు, ఇంకెంతమంది చూడాలి, ఇంకెంతమంది ఈ వీడియో చూశాక వెళ్ళాలి అనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమవుతుంది కదా నేను కేబుల్ బ్రిడ్జి చూపించే విధానం. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, ఏమైనా అడగాలనుకుంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. దాన్ని బట్టి నేను వీడియోస్ ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే చేసుకుంటాను. ఇంకా ఏదైనా చూపించాలి, వంట కానీ ఏదన్నా కానీ ఏమన్నా మీరు చూడాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు వీలైతే వెళ్ళే ప్లేసెస్ అయితే వెళ్ళి షూట్ చేసుకొని వస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇది ఇక్కడ వచ్చేసి జాతీయ జెండా లాగా పెట్టారు, ఇది ఎండింగ్ పార్ట్లో ఉంది. సో కేబుల్ బ్రిడ్జి నుంచి దిగేస్తున్నామని అర్థమైంది నాకు. చూడండి ఎండింగ్కి వచ్చేసింది. సో నేను ఇటు ముందుకు వచ్చాక ఒకసారి బ్యాక్ నుంచి తీద్దామనిపించింది. సో బైక్ వెళ్తుంటే ఇలా నేను కొంచెం టర్న్ అయ్యి బ్యాక్ నుంచి తీశాను, వ్యూ అనేది ఎలా వస్తుందని. అందుకనే మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, దూరం నుంచి చూస్తే వ్యూ అనేది ఎలా ఉంటుందో. ఇలా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఫారిన్ కంట్రీస్లో కొన్ని బ్రిడ్జెస్ మనం వాల్పేపర్లో చూస్తాం కదా, అలా ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడి నుంచి గుడికి వెళ్ళాము. సో అందుకే గుడికి వెళ్ళే దారిలో ఉందని చెప్పేసి అడిగితే అక్కడికి తీసుకెళ్లారు. గుడికి వెళ్ళేలోగా మా ప్రణవ్ ఏం చేస్తున్నాడో ఒక వీడియో చేశాను చూడండి. గ్రీన్, వైట్, పింక్ పింక్ పింక్, పర్పుల్, ఓకే, రెడ్, ఎల్లో, ఆరెంజ్ 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 ఆరెంజ్, ప్యారెట్ ప్యారెట్, బ్లూ, డాల్, ఏ గుడ్ 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 గుడ్. సో టెంపుల్కి వచ్చేసాము, ఇదే ఆ టెంపుల్.
ఈ టెంపుల్లో పుట్ట ఉంటుందండి. సో అందుకోసమని ప్రణవ్ని తీసుకొని వచ్చాను. ప్రణవ్ పుట్టక ముందుకు వచ్చాము. ప్రణవ్ పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం వాడిని గుడికి తీసుకురావటం. సో విఘ్నేశ్వర్ దగ్గర దీపాలు పెట్టడానికి ప్రమేదం తక్కువగా ఉన్నాయి. సో అందుకే ఆయిల్ వేసేసాను. ఇక్కడ నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, సాయిబాబా టెంపుల్ ఉంటుంది అండ్ శివాలయం ఉంటుంది. వెనక సైడ్ పుట్ట ఉంటుంది. సో నవగ్రహాలు కూడా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అక్కడ నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని పుట్ట దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి జంట నాగులుగా శివ పార్వతులు ఎంత అందంగా ఉన్నారు. నాకైతే చాలా ఇష్టం అండి ఈ విగ్రహం, నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి, వాళ్ళ నాగుల పంచమి కదా. సో అందుకని వెళ్ళాము. సో ఇక్కడ కూడా జంట నాగుల దగ్గర దీపాల దగ్గర ఆయిల్ అనేది వేసేసాను. సో అటు సైడ్ ఇటు సైడ్ టూ సైడ్స్ జంట నాగులు ఉంటాయి, మధ్యలో పుట్ట ఉంటుంది. సో ఇదేనండి పుట్ట. ఇక్కడ పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని అగరబత్తులు వెలిగించి నా చేత దండం పెట్టించి తీసుకొని వచ్చాను. చూడండి ఎలా దండం పెడుతున్నాడో వాళ్ళ నాన్న చెప్తుంటే. సో ప్రణవ్కి ఇది ఫస్ట్ టైం అక్కడికి తీసుకెళ్ళడం. సో ఇక్కడ నుంచి శివాలయానికి వెళ్తున్నాము, పక్కనే ఉంది. సో శివాలయంలో నంది దగ్గరికి వచ్చాము. ఫస్ట్ నందినే కదా దర్శనం చేసుకోవాలి. నందిలో నుంచి శివుని చూస్తున్నాడు వెంకట్. నాతో పాటు శివుని మీరు కూడా దర్శనం చేసుకున్నారు కదా. సో ఇక్కడ గుడి ముందు ఇలా పెట్టారు ఇక్కడ దీపాలు వెలిగించుకోవడానికి. సో దీపాలు వెలిగించడం కోసమే కదా నేను వెళ్ళింది. అందులో ఒకటి వాళ్ళ నాగపంచమి అని వెళ్ళాను. సో కార్తీక మాసం రెండు కలిసి వచ్చాయి, అందుకే ఇక్కడ ప్రమిదలు ఉంటే ప్రమిద ఒత్తులు నువ్వులు నూనె అన్నీ తీసుకొని వెళ్ళాను. ఇక్కడైతే పూజ చేసేసి ఒత్తులు పెట్టేసేసాను. సో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము, ఈ గుడి నుంచి బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాము అనేది, ఏం చేసాము అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూషన్ చూపిస్తాను. సో ఇప్పుడైతే ఫ్రెండ్స్, నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో చాలా రోజులు అయిపోయింది కదా ఒక రెసిపీ షేర్ చేసుకుంటున్నాను. సో బేకింగ్ పౌడర్ వేసుకున్నాను, కొంచెం షుగర్ వేసుకున్నాను, మైదా పిండి ఒక కప్ తీసుకున్నాను, కర్డ్ కూడా ఒక కప్ తీసుకున్నాను. మొత్తం కలుపుకొని ఇలా ముద్దగా చేసుకున్నాను చపాతీ పిండిలాగా. ఇంతకీ ఏ ఐటెం చేస్తున్నానంటే బ్రెస్ట్ పిజ్జా చేస్తున్నాను. సో ఆయిల్ ఆయిల్లో వేసి ముద్ద చేసి 20 మినిట్స్ రెస్ట్ ఇస్తున్నాను. రెస్ట్ ఇచ్చిన తర్వాత డబుల్ సైజులో అయింది. సో ఇవి రెండు పోర్షన్స్గా చేసుకోవాలి, ఒకటి పెద్ద సైజులోనూ ఇంకోటి చిన్న సైజులోనూ చేసుకొని ఇలా రౌండ్ షేప్లో ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత చిన్న చపాతీలాగా చేసుకోవాలి. మైదా పిండి కాబట్టి తొందరగానే చపాతీ లాగా అవుతుంది. సో షేప్ కోసమని నేను ఈ రౌండ్ ప్లేట్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను చాక్ పెట్టి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత వేస్ట్గా ఉన్న పార్ట్ని తీసేస్తున్నాను. నెమ్మదిగా తీసేయండి, లేకపోతే చపాతీ అనేది పాడవుతుంది. సో ఇలా స్పూన్ తీసుకొని హోల్స్ అనేది పెట్టుకొని కాల్చుకోవాలి. సో చపాతీ తవా మీద వేసి కాల్చుకోవాలి. సో ఇది చూసారా ఇలా హోల్స్ ఉండాలి. హోల్స్ ఉన్నప్పుడు ఇలా కాల్చుకుంటే ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అవుతాయి. ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అయినప్పుడు మనం చేసిన ప్రాసెస్ అనేది కరెక్ట్ అండి. ఇది ఇది పిజ్జా బేస్ అని తయారు చేసేసాను ఫస్ట్. సో నెక్స్ట్ అయితే ఇంకో పోర్షన్ ఉంది కదా, ఇంకో పార్ట్ దాన్ని తీసుకొని చపాతీ పెద్ద చపాతీలాగా చేసుకోవాలి. సో పెద్ద చపాతీ చేసుకొని ఒక ప్లేట్కి ఆయిల్ కానీ బటర్ కానీ రాసుకొని పక్కకు పెట్టుకోవాలి. నేనైతే ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. సో దీని మీద వేసుకోవాలి, దానికి తగ్గట్టుగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత దీని మీద స్ప్రెడెడ్ చీజ్ యాడ్ చేస్తున్నాను. స్ప్రెడెడ్ చీజ్ యాడ్ చేసిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకొని పెట్టుకున్న పిజ్జా బేస్ని దీని మీద పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత సైడ్స్ మొత్తం క్లోజ్ చేయాలి. సైడ్స్ క్లోజ్ చేసి ఇలా స్పూన్ తీసుకొని ప్రెస్ చేయాలి. అలా చేయడం వలన చీజ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఫోక్ ద్వారా పెట్టడం వలన. సో ఇప్పుడైతే ఇన్స్టెంట్ పిజ్జా సాస్ అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న చీజ్ను వేయాలి. తర్వాత
టాపింగ్ చేయాలి. నేనైతే క్యాప్సికమ్ టమాటా తీసుకున్నాను, క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ రెడ్ టమాటా తీసుకొని టాపింగ్ చేశాను. సో పైన మళ్ళీ చీజ్ వేస్తున్నాను. సో ఇదైతే నేను తవా మీద చేస్తున్నానండి, తవా బ్రెస్ట్ పిజ్జా చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తవా మీద ఇలా ఇసుక వేసుకొని ఒక స్టాండ్ వేసుకొని హీట్ చేసుకున్నాను. హీట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిజ్జాని దానిపైన పెట్టాలి, స్టాండ్ మీద పెట్టాలి. ఫుల్ కవర్తోని మూత అనేది పెట్టండి, లేకపోతే పిజ్జా అనేది అవ్వదు పైన. సో చూసారుగా ఫ్రెండ్స్, 10 నిమిషాల్లో పిజ్జా రెడీ అయిపోయింది, ఎంతో ఎమ్మీ ఎమ్మీ అయిన పిజ్జా. సో నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, అందుకనే చిల్లీ ఫ్లేక్స్ అనేది వేసుకున్నాను. సో ఇప్పుడైతే కట్ చేద్దాము. పిజ్జా కట్టర్తోని పిజ్జాని కట్ చేస్తున్నాడు వెంకట్. సో ఇలా కట్ చేసిన తర్వాత ఒక పీస్ అనేది పైకి తీసి చూస్తున్నాను ఎలా వచ్చిందో లేదో అని. సో చూసారు కదా, ఇలా సర్వ్ చేశాను, పిజ్జా తినడం స్టార్ట్ చేశాను, ఎలా కారిపోతుందో చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. కొన్ని ఫోటోలు పెట్టాను, చూసి ఎంజాయ్ చేయండి.